ఒకవేళ ఏలియన్లు వస్తే అది అద్భుతమైన విషయం. నిజంగా ఏదో కొత్తది మన జీవితంలో ప్రవేశిస్తుంది. మానవులు ఎన్నో నమ్మశక్యం కాని పనులు ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు, కానీ వారికి ప్రచారం దొరకలేదు. నేను దేవుళ్ళందరూ గ్రహాంతర వాసులని, ఏలియన్లని, వారికి గొప్ప సాంకేతికత సాధనాలు ఎప్పటి నుండో ఉన్నాయనే సిద్ధాంతాన్ని చదివాను. మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు? ధన్యవాదాలు. ఎందుకంటే సాధారణంగా ప్రజలు దేవుడు అంటే పైకి చూస్తారు, అందువల్ల వారు ఏలియన్లు అయిండొచ్చు. ఈ గ్రహం మీద నివసించడం లేదు కాబట్టి వారు గ్రహాంతర వాసులే. ఎన్నో సిద్ధాంతాలు చలామణిలో ఉన్నాయని నాకు తెలుసు. ఈ గ్రహం మీద మనం వివరించలేనిది ఏం జరిగినా దానికి ఒక అద్భుత కథనాన్ని కనిపెడతారు. ఎవరో వచ్చి ఆ పని చేశారని, అది అసలు సాధ్యపడేది కాదని కూడా నేను అనటం లేదు. కానీ అందులో 95% ఉన్నది పట్టపగ్గాలు లేని ఊహాగానాలే. 95% of it is just loose imagination. అందులో 1% నిజం ఉంది. నేను దాన్ని కాదనలేను. ముఖ్యంగా మానసరోవరం కైలాస పర్వతం వెళ్ళి వచ్చాక అది ఒక సజీవమైన ముఖాముఖి. అది ఒక సజీవమైన ఎదుర్కోలు కాబట్టి నేనది లేదనలేను. కానీ మీరు వివరించలేని ప్రతిదాన్ని ఎక్కడినుంచో ఎవరో వచ్చి చేశారని అనుకోవటం ఇది ఇప్పటికీ కొనసాగుతున్న ఒక సనాతనమైన సమస్య. మీ జీవితంలో జరిగిందేదో ఎలా జరిగిందో తెలియకపోతే అది చేసింది అతను అవ్వాల్సిందే. ఎలా జరిగిందో తెలియని ప్రతిదానికి ఎప్పుడు ఇతరులెవరో బాధ్యులు అనుకుంటారు. ఇందులో 95% ఊహాగానాలే అనుకుంటాను. ఎక్కడో కొద్దిగా సత్యం ఉండొచ్చునేమో, ఏమో, కానీ ఇలా ఏదేదో ఊహించుకుంటూ, తత్వాలు తయారు చేసుకుంటూ, గ్రహాంతర వాసులు వచ్చి మన నగరాకాశంలో తేలిపోతున్నారని ఊహించుకుంటూ ఉండే బదులు వాళ్ళు వచ్చి తమను తాము పరిచయం చేసుకుని, వాళ్ళు వచ్చి అక్కడ నిల్చుని, సద్గురు నేను ఫలానా, ఇలా మార్స్ నుండి వచ్చాను అనేదాకా మనం వారిని పట్టించుకోక్కర్లేదు. నిజంగా అప్పటి వరకు మనం పట్టించుకోక్కర్లేదు. Till then you can ignore them. నాకు తెలుసు మీరంతా హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారండి, వాళ్ళు వచ్చి దాడి చేస్తారని. మీరు ఇప్పటి నుండి సిద్ధపడి ఉండాలని, మీరు వారిని ఎదుర్కోవటానికి ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలని. మీలో ఈ ఉత్సాహభరితమైన భావనను కలిగిస్తూ కొందరు డబ్బు చేసుకుంటున్నారు. చుక్కలతోనూ మీరు యుద్ధమే చేయాలా? అంతకంటే మెరుగైంది ఏదీ దొరకలేదా? మీరు కనీసం ఈ గ్రహం బయటైనా ఏదైనా మెరుగైన పని చేస్తారనుకున్నా మీకు ఉన్న పక్షపాతాలు, ఇతరుల పట్ల కోపాలు, ద్వేషాలు, మీరు వాటిని వదులుకోలేనప్పుడు కనీసం గ్రహాంతర వాసులతోనైనా మనం వారికి స్వాగతం చెప్పి వాళ్లతో విందు చేసుకోగలమని అనుకున్నాను. బట్ నో, కానీ చుక్కలతోనూ యుద్ధమే. నేను అలా అనుకోవటం లేదు. ఒకవేళ ఏలియన్లు వస్తే అది అద్భుతమైన విషయం. నిజంగా ఏదో కొత్తది మన జీవితంలో ప్రవేశిస్తుంది. కబుర్లు ఆడుకోవటానికి ఎంతో ఉంటుంది. మీరు పంచుకోవటానికి ఎన్నో విషయాలుంటాయి. స్థానికంగా ఉండే విషయాలపై మీ అభిప్రాయాలను చెప్పచ్చు, అలాగే వారి వారు చెప్పచ్చు. అది అద్భుతమైన సమావేశం అవుతుంది. సరే, మీరు అంటున్నారు వాళ్ళు వచ్చి దీన్ని నిర్మించారు, వాళ్ళు వచ్చి పిరమిడ్లను నిర్మించారు, వారు వచ్చి మేయన్ ఆలయాలను నిర్మించారు, వారు వచ్చి భారతీయ కైలాసాలయాన్ని నిర్మించారు అని అలా అనుకుంటున్నారు. భారతదేశంలో కైలాసం అనే ఆలయం ఉంది, దాన్ని నిర్మించలేదు. ఒక కొండనిలా మలిచారు, పైనుండి చెక్కారు. అర్థమైందా? వారు 4 మిలియన్ల టన్నుల రాతిని చెక్కి తీశారు. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇదంతా ఓ పెద్ద రాయి, ఈ హాల్ను మనం అందులో చెక్కాం,
సరేనా? ఈ విధంగా వారు ఒక ఆలయాన్ని, మూడంతస్తుల ఆలయాన్ని వివరమైన అలంకార శిల్పాలతో, అది కూడా పైనుంచి కిందికి చెక్కారు. శిల్పికి పైనుండి కిందికి చెక్కటం ఎంతో కష్టమైన పని, సరేనా? కాని వాళ్ళలా చెక్కారు. వందల కొద్దీ రాతి శిల్పాలను, అది కూడా మూడు అంతస్తుల్లో. ఈ భూమి మీద మానవులు సాధించిన నమ్మశక్యం కాని విషయాల్లో అదొకటి. నేనా ఘనతను గ్రహాంతర వాసులకు ఇవ్వదలుచుకోలేదు. నేను మొదట కైలాసాలయాన్ని చూసినప్పుడు నేను ఒక మనిషినైనందుకు గర్వపడ్డాను. ఎందుకంటే నాలుగు తరాల మనుషులు, 135 సంవత్సరాలు, బహుశా 5-6 తరాల మనుషులు, వాళ్ళు ఒకే ప్రణాళిక ప్రకారం పనిచేశారు. కేవలం ఉలి సుత్తెలతో, ఓకే, జస్ట్ విత్ హ్యామర్ అండ్ చిజల్, 4 మిలియన్ టన్నుల శిలను తొలగించారు, ఆలయాన్ని నిర్మించారు. కాదు, ఆలయాన్ని కొండలో దొలిచారు. ఈ విధంగా కాదు, పైనుంచి కిందకు. అది భూమి మీద కనిపించే గొప్ప ఇంజనీరింగ్, గొప్ప హస్తకళా నైపుణ్యం గల కళాఖండం. నేనక్కడికి వెళ్ళినప్పుడు నా ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. మనం సిగ్గుపడాల్సిన ఎన్నో పనులను మానవులు చేస్తున్నారు, కాని మనం గర్వపడాల్సిన వాటిని ఎన్నింటినో కూడా వారు చేశారు. ఆ ఘనతను గ్రహాంతర వాసులకు ఇవ్వలేను. అది మానవ సృష్టి. మానవులు ఎన్నో నమ్మశక్యం కాని పనులు ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు, కానీ వారికి ప్రచారం దొరకలేదు. భయంకరమైన పనులు చేసేవారికే ప్రచారం దొరుకుతుంది. ఇప్పుడు కూడా అంతే కదా, అవునా? అందువల్ల ఎవరు చేశారు అనేది ముఖ్యం కాదు. గ్రహాంతర వాసులు చేశారా, మానవులు చేశారా, ఒక తరం ప్రజలుగా మనం ఏం చేశామన్నది ముఖ్యం. మనం ఈ భూమి మీద ఏదైనా సృష్టించగలమా? ఎలాంటిదంటే, భావితరాల వారు వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఓహ్, ఈ ఇరవై ఒకటో శతాబ్దం వాళ్ళు ఎంత అద్భుతమైన పనులు చేశారు అనుకునేలా. ఏదో ఒకటి వారు మానవులుగా గర్వించటానికి, సిగ్గుపట్టానికి కాదు. మనం అలాంటిది ఏదో ఒకటి చేద్దాం.